నిత్యానంద ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ వివాదాస్పద స్వామి ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద వైద్య సాయం కోసం సాక్షాత్తు శ్రీలంక అధ్యక్షుడి శరణాగతిని కోరారు. తనకు అత్యవసర వైద్య సాయం అవసరమని ఆశ్రయం కల్పించాలని వేడుకుంటూ ఓ లేఖను రాశారు. నిత్యానంద ప్రస్తుతం కైలాస అనే దీవిలో ఉంటున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం క్షీణించిందని ఆశ్రయం కల్పించి వైద్య సాయం చేయాలని కోరుతూ లేఖలో తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నారని తెలిపారు. సార్వభౌమ రాజ్యమైన కైలాసలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరత ఉందని ప్రస్తావించారు. అయితే ఆ లేఖలో శ్రీలంకలో పెట్టుబడులు పెట్టేందుకు తాను చేసిన ప్రతిపాదనను కూడా నిత్యానంద పేర్కొన్నారు. అయితే స్థానికంగా ఉన్న వైద్య సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకున్న ఫలితం లేదని, అనారోగ్యానికి కారణమేంటన్నది వైద్యులు తెలుసుకోలేకపోతున్నారని వివరించారు. రాజకీయ ఆశ్రయాన్ని వెంటనే మంజూరు చేయాలని, దాంతో ఎయిర్ అంబులెన్స్ లో వెంటనే తరలిస్తామని చెప్పారు. మరోవైపు కిడ్నాప్ ఆరోపణలపై గుజరాత్ పోలీసులు అతని ఇద్దరు శిష్యులను అరెస్ట్ చేసిన తర్వాత 2018 నవంబర్లో నిత్యానంద దేశం నుంచి పారిపోయారు. నిత్యానందకు అందించే వైద్య చికిత్స ఖర్చులను తాము భరిస్తామని ఆ లేఖలో కైలాస దేశమంత్రి పేర్కొన్నారు.